రైట్ సురేష్ సురేష్ గారు గారు, రైట్, థ్యాంక్ యూ. ఇంకా నాని బాగా చర్చనీయాంశం అయ్యారు. నానికి స్వాగతం అంటున్న నేతలు ఇంతకీ వాళ్ళు ఎక్కడ మరి? బెజవాడ పాలిటిక్స్ కంపు కొడుతున్నాయి. బెజవాడ రాజకీయాలు కొంచెం ఎప్పుడూ కూడా కొంత విభిన్నంగా, కొంత వైవిధ్యంగా, కొంత జుగుప్సాకరంగా, కొంత స్వీట్గా, కొంత హాట్గా కూడా ఉంటాయి. కానీ ఈ ఇప్పుడు ప్రతి సందర్భంలో అక్కడ ఒక ఇది ఉంటుంది. సరే, ఇక్కడ ఏంటి, ఈ పాలిటిక్స్లో వైసీపీలో ఒక మంటలు మండుతూ ఉన్నాయి, టీడీపీలో ఒక మంటలు మండుతూ ఉన్నాయి. వైసీపీలో మంటలు ఏంటి, అయోధ్య రామిరెడ్డి ఆయన వస్తే, కేసినేని నాని వస్తే స్వాగతిస్తాం మంచిది అని చెప్పి ఆయన అన్నారు. వెంటనే పీవీపీ దానిపైన చాలా ఘాటైనటువంటి కామెంట్ని చేశాడు. ఏమని, కేసినేని నానిపై పీవీపీ, నువ్వు బిల్డప్ అయిందయ్యా, నువ్వేదో అల్లూరికి ఎక్కువ నేతాజీకి తక్కువ అన్నట్లుగా ప్రజాసేవ కోసం పుట్టానంటావు. సరే, ఆయన ఏదో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేశాడు. తర్వాత ఎన్నికల బరిలో దొల్లుకుంటూ వద్దు అన్న పీవీపీ. సరే, ఇట్లాంటివి ఆయన చేశారు. ఆయన ఎవరు, మళ్ళీ ఆయన కూడా వైసీపీ, ఒకరు స్వాగతిస్తున్నారు, ఒకరేమని ఇచ్చేస్తున్నారు. సరే, కేసినేని నాని ఈ మధ్యకాలంలో పాల్గొన్నటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. ఇంకెవరు అలా రాష్ట్ర వ్యాప్తంగా ఏ తెలుగుదేశం పార్టీ నేత అలా పాల్గొనలేదు. ఆయన ఒక్కడే వైసీపీ వాళ్ళతో కలిసి పాల్గొంటున్నాడు. నేను ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేసినది నా ఇష్టం, నేను ఇండిపెండెంట్గా మాత్రం పోటీ చేయకూడదా, ఇట్లాంటి కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా కొంత రాజకీయంగా కొంత మంట పుట్టించేటువంటి అంశాలే. ఇవన్నీ చిన్న అంశాలేం కాదు, మంట పుట్టించేటువంటి అంశాలు. కాకపోతే కేసినేని నాని చేస్తున్నటువంటి కామెంట్స్తో టీడీపీలో కొంత చర్చ జరుగుతుండేది, ఇక్కడ ఫైర్ మొదలవుతుండేది. కానీ వైసీపీలో ఫైర్ మొదలవుతుండేది. ఫైనల్గా జరగబోయేటువంటిది ఏంటి అని అంటే, కేసినేని చిన్ని విజయవాడ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారనేది తెలుగుదేశం పార్టీలో అంతర్లీనంగా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ. దీంతో ఆయనకి వాళ్ళ అన్నలదమ్ములు ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక రాజకీయ సమర సంగ్రామంలో ఆయన అక్కడ తట్టుకోలేకపోతున్నాడు. దాంతో ఆయనకి అక్కడ ప్లేస్ లేదని అర్థం అవడంతో ఆయన వైసీపీ పార్టీ వైపు ట్రావెల్ చేస్తున్నాడు ఆ ఎమ్మెల్యేలతో. ఆ రకంగా ఇప్పుడు ఆయన వైసీపీకి వెళ్ళబోతున్నాడు ఆల్మోస్ట్ క్లియర్ అయిందని చెప్తున్నారు. అంటే టీడీపీ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని నాని, టీడీపీలో 2 సార్లు ఎంపీకి గెలిచినటువంటి కేసినేని నాని వైసీపీకి వెళ్ళి కంటెస్ట్ చేయబోతున్నాడు. కేసినేని చిన్ని ఎవరైతే వాళ్ళ సొంత తమ్ముడు ఉన్నాడో తను ఇప్పుడు రాజకీయ అరంగేట్రం, అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ పూర్తిగా ఎన్నికల బరిలోకి ఇప్పుడు వెళ్ళి ఆయన ఉంచబోతున్నాడు. అంటే అన్నదమ్ముల మధ్య, ఒక వైసీపీ ఒక టీడీపీ మధ్య ఒక పెద్ద భీకరమైనటువంటి ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం చాలా రాజకీయంగా రసవత్తరంగా ఉంటుందన్నమాట. సరే, ఇది ఒక పరిణామం. కానీ ఇక్కడ ఈ పాలిటిక్స్లో ఎవరు గెలుస్తారు అన్నది చాలా కీలకమైనటువంటి అంశం. సరే, గెలుపు ఓటములు ప్రభావం అన్నటువంటిది ప్రభుత్వాల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రతిపక్షం ఉన్నటువంటి బలాలను బట్టి ఇవి చోటు చేసుకునేటువంటి అంశాలు. సరే, ఇక దీనికి సంబంధించి కొంచెం లోతుగా వెళ్ళి డెప్త్గా కూడా చెప్పవచ్చు. కానీ అంత లోతుగా వెళ్ళి అంత డెప్త్గా చెప్పడం ఇది సరైనటువంటి సందర్భం కాదు. కావున దీన్ని ఇప్పటికి ఇంతటితోటి ఆపేద్దాం. మనం గాంధీ ఉన్నారా, గాంధీ ఉంటే గాంధీ చెప్తాడు. గాంధీ, గాంధీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ గాంధీ. అంటే నేను ఎక్కడ నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదని పీవీపీ గారు రంగప్రవేశం చేసినట్టున్నారు. నన్ను ఎక్కడ మళ్ళీ మిస్ చేస్తున్నారేంటి మీరందరు కలిసి నేనున్నానని చెప్పని, అంతేనా? అంటే ఆయనే పట్టించుకోవట్లేదు. యాక్చువల్గా కంటెక్ట్ చేసి ఓడిపోయిన తర్వాత ఏదో ఒక 2-3 నెలలు అక్కడ కనిపించారు. తర్వాత మళ్ళీ ఏ పార్టీ కార్యక్రమాలు ఎక్కడ కూడా, సీఎం కార్యక్రమాల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ పీవీపీ గారు ఎక్కడ కనపడలేదు. కనపడపోవడానికి కారణం ఏంటి, ఆయనకి అనాసక్తిగా ఉన్నాడా పోటీ చేయడానికి, లేకపోతే పార్టీ ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదా, వేరే వేరే కారణాలు. కాబట్టి ఇటువంటి అంశాలు, ఎందుకంటే కేసీఆర్ నాని గారికి ఆయనకి ఇద్దరు అగర్భ శత్రువులు లాగా పార్టీలో, తెలుగుదేశం పార్టీ 2014లో ఆయన కూడా సీట్ కోసం ట్రై చేయటం, ఒక వర్గం ఆయన సీట్ ఇప్పించాలని చెప్పి ట్రై చేసి సీటు ఇచ్చేస్తారన్న క్రమంలో కేసీఆర్ నాని గారు వెళ్ళి, చంద్రబాబు గారు హైదరాబాద్ ఇంట్లో ఉండేవాళ్ళు, అక్కడికి వెళ్ళి చాలా బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు టీవీపీ మీద. అసలు మామూలు కామెంట్స్ కదా ఇక్కడ, అంటే అవి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. టీవీపీని చాలా లైక్ మనం ఇంకా దాన్ని పోల్చలేము అనమాట. ఆ రకంగా టీడీపీ మీద కామెంట్ చేసి ఎల్లకి టీడీపీ సీట్ ఇస్తుందా అని చెప్పి టీడీపీ అధిష్టానానికే ఒక సవాల్ విసిరేశాడు. ఇస్తే చూద్దాం అన్నట్టుగా ఇస్తారు. చివరి నిమిషంలో మళ్ళీ కేసీఆర్ నాని గారికి అప్పుడు సీట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి వాళ్ళ మధ్య అలా ఉంది. మళ్ళీ 2019లో ఇద్దరు కూడా తలబడ్డారు డైరెక్ట్ గా. అప్పుడేమో సీట్ కోసం
ఇప్పుడు సీట్లు నిలబడి ఎదురు చెరకు పార్టీ నిలబడి 2010లో ట్రై చేశారు. అయితే ఇంత ఎదురుగాల్లో కూడా ఆయన గెలుచుకొచ్చాడు. ఆ తర్వాత ఎంత కామన్ అయిపోయింది అప్పటి నుంచి మళ్ళీ ఎవరు ఆయన పార్టీ తరఫున కానీ లేకపోతే ఈయన పార్టీ తరఫున ఈయన ఆయన విమర్శించడం కానీ ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు సడన్ గా మళ్ళీ వైసీపీలోకి వస్తున్నాడు అనే టాక్, అలాగే అయోధ్య రామరెడ్డి గారు కూడా ఒక వెల్కమ్ పలకటం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరి ఆయన ట్వీట్ ఇచ్చారు. అంటే ట్వీట్ కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు తప్పితే ఎక్కడా కూడా పార్టీకి సంబంధించిన అంశంలో ఆయన ఎక్కడ మాట్లాడలేదు. ఎంపీగా సంబంధించిన విషయంలో ఎంపీగా ఫెయిల్యూర్ అయ్యా కానీ లేకపోతే సక్సెస్ అయ్యాను కానీ ఎక్కడ మాట్లాడకుండా కేవలం బస్సుల విషయం, ఫైనాన్స్ విషయం, జీతాల విషయం అనేది అని మాట్లాడారు. అంటే వ్యక్తిగతమైన కామెంట్ చేశారు. అంటే వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అంతరానికి ఆయన బయటపడ్డారు. అంతేగాని ఎక్కడ కూడా ఎంపీగా నువ్వు ఫెయిల్ అయ్యావని కానీ లేకపోతే నువ్వు చేయలేదని కానీ అట్లా ఏం చేయకుండా వ్యక్తిగతమైన కామెంట్స్ ఆయన మీద గతం చేశారు కాబట్టి ఈయన కూడా కొంచెం సెటైర్ గా వేయటం జరిగింది. దాని మీద నేతాజీకి ఎక్కువ అల్లూరికి తక్కువ అని చెప్పి ఒక సెటైర్ వేయటం జరిగింది. సో నాని గారు మరి ఆయన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి అయితే ఉందో లేదో తెలియదు. కానీ మొత్తానికి ఈయన పార్టీలో చేరుతున్నాడు విషయం అయితే కనుక అటు తెలుగుదేశం పార్టీలోను ఇటు వైసీపీ పార్టీలో రెండింటిలో కూడా కొంత అలారం ఉంది మొత్తం. అంటే గాంధీ ఒక పాయింట్ 2000 అంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యంలోకి భారీగా చేరినటువంటి కేసినేని నాని తర్వాత బయటకు వచ్చేటప్పుడు కూడా భారీగా నష్టాన్ని చేసొచ్చారు ప్రజారాజ్యానికి. సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో 2014లో గెలిచారు. సరే తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇస్తేనే కదా వారు నిలబడగలిగేది, గెలవగలిగేది. సరే 2014లో టిక్కెట్ ఇచ్చారు, 19లో ఇచ్చారు, 2 సార్లు గెలిచారు. మరి ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా అంతే భారీ నష్టాన్ని కూడా తెలుగుదేశం పార్టీకి చేకూర్చుతారా, చేకూర్చే వెళతారా? ఆ నష్టం జరిగే పరిస్థితి ఉంటుందా? నష్టం అంటే అప్పటి వరకే ఉండదు. నష్టం అనేది అప్పుడు ప్రజారాజ్యం పార్టీ నుంచి వెళ్ళేటప్పుడు కొద్ది నెలలోనే పార్టీ తిరిగి పార్టీ పెట్టిన తర్వాత కొద్ది నెలల పాటు ఆ పార్టీలో ట్రావెల్ చేసిన తర్వాత ఏదో ఒక చిన్న విషయం కాడ ఇగో హట్ అయ్యి ఆయన పార్టీ నుంచి బయట రావడం, పార్టీ యొక్క నిర్మాణాన్ని పార్టీ యొక్క వ్యవస్థ మొత్తం కూడా ఆయన ఆ రోజున విమర్శించేసుకో ఆరోపణ చేసి బయటకు రావడం జరిగింది. ఆ తర్వాత పోసాని కిరణ్మల్లి గారు ఇట్లా చాలా మంది అట్లాగే బయటకు రావడం జరిగింది. అయితే ఆ రోజుకి అది ఆ పార్టీ చాలా డ్యామేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన బయటకు వెళ్ళి పార్టీని ఏమన్నా విమర్శించినా డ్యామేజ్ అవుతూ లేదు, కానీ ప్రజారాజ్యం అయితే మాత్రం పునాదుల నుంచి ఆ రోజు డ్యామేజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన బయటకు వెళ్తారనేది అనేది మనం చెప్పలేం, కానీ బయటకు వెళ్తారా వేరే పార్టీకి పోటీ చేస్తారా అని చెప్పలేం. కానీ ఆ రకమైనటువంటి వాసనలు, ఆ రకమైనటువంటి పరిణామాలు, ఆ రకమైనటువంటి పర్యటనలు, ఆ రకమైనటువంటి సమావేశాలు, ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు, ఆ రకమైనటువంటి విమర్శలు, అవన్నీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి కదా. కృష్ణా జిల్లాలో అన్ని మరి అంత జరిగిన తర్వాత కూడా అంత చేస్తూ కూడా మరలా ఎలా ఆ ఇంట్లో ఎలా సర్దుకొని ఉండగలుగుతారు, ఉండగలుగుతారంటావా? ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. ఎందుకంటే ఆయన కొద్దిగా స్ట్రాటజిక్ గానే ఉంటాడు కాబట్టి మరి ఆ పార్టీని ఒకవేళ పార్టీ నుంచి సీట్ ఇవ్వకపోతే కనుక పార్టీ మీద ఆయన ఏమన్నా విమర్శలు చేస్తారా లేకపోతే చేస్తారా ఏమీ లేకుండానే చేస్తున్నప్పుడు మరి వెళ్ళేటప్పుడు మరి గట్టిగానే చేస్తారు కదా. అంటే అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం ఇదంతా కూడా టీజర్స్ లాగా ఇప్పుడు వదులుతున్నారు. అటు నందిగామ అటు నందిగామ ఇక్కడ మైలవరం రెండు నియోజకవర్గాలు ఈ 4 ఏళ్లలో వీళ్ళు ఎక్కడ కూడా కలుసుకున్న పరిస్థితి లేదు. ఏ కార్యక్రమంలో వేదిక పంచుకున్న పరిస్థితి లేదు. ఎక్కడ కూడా వీళ్ళు బ్యానర్ల మీద పిలేసిండు. అంటే ఇంటర్నల్ గా ఏమైనా కాంట్రాక్ట్స్ ఉన్నా గానీ బయట ఎక్కడ పడలేదు. ఇప్పుడే వచ్చాయన కేసీఆర్ నాని గారు గాంధీ మరొక అంశం చెప్పు అనేది కొంత ఇంకొక అంశం చెప్పు. అంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలి నాని, వల్లభనేని వంశీ, మరి ఇప్పుడు ఇద్దరు అక్కడ తెలుగుదేశం పార్టీ మీద దాడి, అంటే అది దాడి అది మామూలు దాడి కాదు, మాటల దాడా లేకపోతే బూతుల దాడా లేకపోతే దాడి, మరి అటువంటి దాడి జరుగుతున్న సందర్భంలో మరి కేసీఆర్ని నాని కూడా ఆ జట్టు వైపు వెళితే అది ఇంకా మరింత తీవ్రంగా ఉంటుందా ఏంటి, అది ఎలా చూడవచ్చు? వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరికి వీరికి మధ్య కాంబినేషన్ ఉందా? అంటే కాంబినేషన్ ఉందా కానీ వాళ్ళిద్దరితో కేసీఆర్ నాని గారిని పోల్చలేము. నాని గారు విమర్శ చేయొచ్చు లేకపోతే ఆరోపణ చేయొచ్చు లేకపోతే ఇంకో రకం చేయొచ్చు, కానీ ఇంటర్నల్గా వాళ్ళలాగా దూషించడం అన్ని కూడా చేయరు. ఏమైనా ఉంటే కనుక కొంత కన్స్ట్రక్టివ్ గానే విమర్శలు చేస్తారు. విమర్శలు చేసినా కానీ తెలుగుదేశం పార్టీ మీద చేసినా వైసీపీ మీద చేసినా కానీ ప్రతిసారి ఊరిని విమర్శలు చేస్తూనే ఉండదు. అంటే
ప్రతిపక్ష పార్టీ అయినా కానీ వైసీపీ మీద ఈ నాలుగేళ్లలో చూస్తే కనుక మనం చాలా ఇవాళతో లెక్క పెట్టిన విధంగా ఆయన ఆ పార్టీని విమర్శించారు. తెలుగుదేశం పార్టీని కూడా అదే స్థాయిలో విమర్శించారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీని విమర్శిస్తారు సొంత పార్టీని, ఆ ప్రతిపక్ష పార్టీని కూడా అధికార పార్టీని కూడా నామమాత్రం అంటే లెక్క పెట్టుకోవచ్చు. అన్నిట్లో ఆయన ఏలి పెట్టి ఓకే అంటే అటు ఒక పార్టీలో ఉండి ఇంకొక ఆ పార్టీలో విమర్శలు చేస్తూ ప్రతిపక్ష పార్టీ అదే స్థాయిలో విమర్శలు అంటే అది కొద్దిగా పొలిటికల్గా డిఫరెంట్గా ఉంది కదా. సరే కానీ చూద్దాం, ఇది ఎంతసేపు చెప్పినా ఎంతసేపు మాట్లాడినా అయ్యేది కాదు తరిగేది కాదు కానీ సరే దీని మీద తర్వాత చెప్దాం డిస్కస్ చేద్దాం. సరే రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ.